నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. వలస కూలీలపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. 15 రోజుల్లోగా స్వస్థలాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు. దగ్గు, జలుబు, జ్వరం లేని ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని ఆదేశం. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడి. కేసులు ఎక్కువైనా వైద్యానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, గడిచిన 24 గంటల్లో భారత్ లో 9987 పాజిటివ్ కేసులు నమోదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల చిక్కుకున్న వలస కూలీలను గుర్తించి 15 రోజుల్లో వారిని స్వస్థలాలకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉదయం తీర్పును వెలువరించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను ఆదేశించింది. వలస కూలీల ఉపాధి కల్పనకు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని, వారిపై నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను విపత్తు నిర్వహణ చట్టం కింద ఉపసంహరణను పరిశీలించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే వలస కూలీల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, ఉపాధి కల్పనపై అన్ని వివరాలతో అఫిడవిట్లను సమర్పించాలని రాష్ట్రాలను కోరింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ఉద్యోగులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దగ్గు, జలుబు, జ్వరం లేని ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని, ఎటువంటి కరోనా అనుమానిత లక్షణాలున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లు లేదా వాటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. మొత్తం ఉద్యోగుల్లో 20% సిబ్బంది మాత్రమే రోస్టర్ ప్రకారం హాజరు కావాలని సూచించింది. ఉద్యోగులకు మాస్కులు తప్పనిసరిని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షలు దాటడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని హెచ్చరించింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా భారత్లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9987 పాజిటివ్ కేసులు, 331 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 266,000 చేరాయి. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 129,000 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తెలంగాణలో కొత్తగా మరో 92 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,742 చేరింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేని 393 మందిని స్వీయ ఐసోలేషన్కు పంపారు. కరోనా నుంచి కోలుకుని 67 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, ఇతరత్రా జలుబున్న కొద్ది మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలెవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై సంబంధిత అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్ బారిన పడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉందని వివరించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్గా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేనివారికి ఇళ్లలోనే ఉంచి వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది. ఇటీవల ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎంఫాన్ తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో సుమారు 170 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా 50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 12 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లలో మరో 24 మంది కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వార్షిక సమావేశాలకు దేశాధినేతలు హాజరు కావోరని యుఎన్ అధ్యక్షుడు టిజానీ మహమ్మద్ బండే తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 75 ఏళ్ల ఐరాస చరిత్రలో దేశాధినేతలు లేకుండా సభ నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ సభలో ఆయా దేశాధినేతలు ఎలా ప్రసంగించాలనే దానిపై రాబోయే 2 వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. తెలంగాణలోని 1097 కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్ఫెడ్ 926681 టన్నుల మొక్కలను కొనుగోలు చేసింది. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరకు ఇంత భారీగా ఈ పంటను కొనడం ఇదే తొలిసారి. గతేడాది యాసంగిలో కేవలం 400,000 టన్నులు కొనుగోలు చేయగా ఈసారి అంతకన్నా 100% మించి అదనంగా కొనడం ఓ రికార్డని మార్క్ఫెడ్ ప్రకటించింది. ఈ పంటను కేంద్రం మద్దతు ధరకు కొనడానికి నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వమే 1760 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేసింది. 1631 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 636 కోట్లను చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలియజేసింది. లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన జన్ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెలకు 500 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లబ్దిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న సీఎస్సీ సెంటర్ నుండి నగదు తీసుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి లబ్దిదారులు వస్తున్నారు. ప్రతి మహిళ యొక్క అకౌంట్లో 500 రూపీస్ డిపాజిట్ చేస్తున్నాడు. గత 2 నెలల నుంచి నేను దగ్గరకు 1500 మంది వరకు 500 రూపాయలు వాళ్ళందరికీ అందివ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి మేము కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నాము. సోషల్ డిస్టెన్స్, ముఖానికి మాస్క్ కట్టుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇలాంటివన్నీ అవగాహన కల్పించి పంపిస్తున్నాం. అదేవిధంగా ఉజ్వల స్కీమ్ ఉన్న వారికి కూడా 800 రూపాయలు ఉజ్వల స్కీమ్ ఉన్న వారికి అంటే సిలిండర్ కోసం అని చెప్పి 800 రూపాయలు కూడా డిపాజిట్ చేశారు. సిఎస్సి సెంటర్ నిర్వాహకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఇప్పటికే 2 నెలల పాటు జన్ధన్ ఖాతా ఉన్న మహిళలు నెలకు 500 చొప్పున నగదు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు 3వ దఫా 500 రూపాయలు తేదీల వారీగా వారి ఖాతాలోకి జమ అవుతోందని అన్నారు. ఇప్పటి వరకు 1500 మంది ఖాతాదారులకు డబ్బు చెల్లించామన్నారు. నగదు తీసుకునే సమయంలో లబ్దిదారులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంపత్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయల ఆర్థిక సహాయం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల మంది జన్ధన్ ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతోంది. జూన్ మాసానికి గాను ఆఖరి విడుదల 500 రూపాయలు చెల్లించేందుకు జిల్లాకు 8 కోట్ల 66 లక్షల రూపాయలు విడుదలైనట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. కాగా కరోనా వైరస్తో జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్థిక సహాయం అందించి ప్రధాని నరేంద్ర మోడీ తమకు భరోసా కల్పించారని లబ్దిదారులు తెలియజేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెనక్కి వెళ్ళవు, ఎక్కడికి పోవు. కాబట్టి ఖాతాదారులందరూ గమనించాల్సింది ఏమనగా ఈ డబ్బులను వారి అవసరాల కోసం ఎప్పుడైనా 2 నెలలు కానీ 2 నెలలు కానీ 3 నెలల తర్వాత కానీ లేదా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. ఈ కరోనా నిబంధనలు పాటిస్తున్నాం. వాటిలో మాస్క్ ధరించడం ఒకటి, మరియు ఈ సోషల్ డిస్టెన్స్, ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కస్టమర్లందరికీ అదే ఎడ్యుకేట్ చేస్తున్నాం అందరినీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పని చెప్తున్నాం. కస్టమర్లు కూడా దానికి సహకరిస్తున్నారు. వారందరికీ మా ధన్యవాదాలు. లాక్డౌన్ సమయంలో మోదీ గారు మాకు ఆర్థిక సాయం చేసినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. గర్మన్ గారు శాంతపై రేణుగూడ మాది గ్రామం. ఈ మోడీ వచ్చిన తర్వాతనే మాకు 500 ఇస్తున్నారు. ఈ సర్కారే మాకు ఉండాలని మేము కోరుతున్నాం. ప్రతి నెల 500
భారత్ చైనాల మధ్య తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిస్తంభనపై త్రివిధ దళాల అధినేతలతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో ప్రతిస్తంభన భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. సమావేశంలో భారత్కు ఇబ్బంది అనిపించే సమస్యలపై ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై రక్షణ మంత్రి త్రివిధ దళాల అధినేతలు వివరించారు. జూన్ 6న ఇరు దేశ సైనికాధికారులు సమావేశంలోని కీలక అంశాలపై చర్చించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఇటీవలి చర్చలతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై రక్షణ మంత్రి సమీక్షించారు. ఇదిలా ఉండగా చైనాతో మిలిటరీ దౌత్య స్థాయిలో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. మహారాష్ట్ర బీజేపీ జనసంవాద్ ర్యాలీని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లనివ్వదని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదం గత కొంతకాలంగా సాగుతోందని దాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్సనందించడంలో సికింద్రాబాద్లోని లాలాగూడ రైల్వే కేంద్రీయ ఆసుపత్రి ప్రత్యేక గుర్తింపు పొందింది. 2016లో ఈ ఆసుపత్రిలో ప్రారంభమైన డయాలసిస్ యూనిట్ ఇప్పటి వరకు 50,000 మంది రోగులకు హీమోడయాలసిస్ చికిత్సను అందించింది. ప్రతిరోజు సుమారు 130 మంది సర్వీస్ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబాలకు డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం సుమారు 2,800 మంది కిడ్నీ రోగులకు రక్త మార్పిడి నిర్వహించినట్లు డయాలసిస్ యూనిట్ దక్షిణ మధ్య రైల్వే అదనపు చీఫ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వీబీకే సాయి తెలిపారు. మెయింటెనెన్స్ హిమోడయాలసిస్ అయితే ఈ డయాలసిస్ యూనిట్ సెంట్రల్ హాస్పిటల్ అలాగూడలో 1990లో స్టార్ట్ అయింది. సింగిల్ మెషిన్తో స్టార్ట్ అయింది. అయితే అప్పటి నుంచి అంచలంచలుగా పెంచుతూ వచ్చాము. 2016 మేలో ఈ కొత్త బిల్డింగ్లో ఈ డయాలసిస్ యూనిట్ ఎక్స్పాండ్ చేసాము. చేసిన తర్వాత ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు భారతదేశంలో ఉన్న రైల్వే హాస్పిటల్స్ అన్నింటిలోకి మన డయాలసిస్ యూనిటే పెద్దది. అండ్ ఇన్ని ప్రొసీజర్స్ చేస్తున్నాము. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా పేషెంట్స్కి ఏమి ఇబ్బంది కలగకుండా 3,000 ప్రొసీజర్స్ చేశాము. అండ్ ఇప్పటి వరకు మన మా రికార్డ్స్లో ఉన్న పేషెంట్స్ 130 క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఆర్ రిక్వైరింగ్ మెయింటెనెన్స్ హిమోడయాలసిస్ సర్వీసెస్. వి ఆర్ అండర్ గోయింగ్ మెయింటెనెన్స్ హిమోడయాలసిస్ యాజ్ పర్ ద షెడ్యూల్. అయితే ఇది అంతా ఎఫర్ట్ నా ఒక్కడిదే కాదు. మా దగ్గర ఒక నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు, డాక్టర్ పవన్ కుమార్, ఆయన వస్తూ ఉంటారు. తర్వాత మా డయాలసిస్ టెక్నీషియన్స్, మా నర్సెస్, మా స్టాఫ్, తర్వాత మా మెడికల్ డైరెక్టర్, చీఫ్ మెడికల్ డైరెక్టర్. పశ్చిమ బెంగాల్ తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్ జనసంవాద్ ర్యాలీని ఉద్దేశించి హోంమంత్రి ఉదయం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడంపైనే ఆమె దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు మారాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా అన్నారు. जनता को विशेषकर धन्यवाद करना चाहता हूं, क्योंकि आज ये वर्चुअल संवाद, जनसंवाद, बंगाल की जनता के साथ जनसंवाद जो है मोदी जी की सरकार के एक साल की समाप्ति के लिए है. मैं बंगाल की जनता को ये कहना चाहता हूं. రాష్టంలోని రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని, రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో మధ్యస్థ టిప్రోస్పియర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వలస కూలీలపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు.
15 రోజుల్లోగా స్వస్థలాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు. దగ్గు జలుబు జ్వరం లేని ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని ఆదేశం. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడి. కేసులు ఎక్కువైనా వైద్యానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ గడిచిన 24 గంటల్లో భారత్లో 9987 పాజిటివ్ కేసులు నమోదు.